తాతా, ఇక్కడికి ఎవరైనా వచ్చారా? నిన్నే ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని అడుగుతున్నాను. ఏమిటి నీ పేరేనా రాము? నీకోసమే ఈ కుయ్యి అవ్వమని మా యజమాని చెప్పాడు. మీ యజమాని ఎక్కడ? అయ్యే ఉంటాడు. తాత, ఈ గొయ్యి కొంచెం పొడుగు పెంచి కొంచెం వెడల్పు తగ్గించు, అప్పుడు వాడికి సరిగ్గా ఉంటుంది. లక్ష్మణ్ వీడిని రక్షించాడు, లేకపోతే నా చేతుల్లో వీడు చచ్చుండేవాడు. బాబు, అన్నయ్య, బాబు, అన్నయ్య, మా అమ్మ నిన్ను అవమానించిందని, మన పెళ్లి ఒప్పుకోలేదని ఇంత ఘోరం తలపెడతావా?
నీ తమ్ముడు చేత మా అన్నయ్యని చంపించాలని చూసావే వాడికే అపకారం చేశాడు. నేనే అపకారం చేశాను, వీడు నన్ను చంపడానికి వచ్చాడు. అబద్ధం, నిన్ను వీడందుకు చంపుతాడు? నీ కొడుకు ఎంతమందిని చంపాడు, ఎన్ని సంవత్సరాలు నాశనం చేశాడు, ఎంతమంది కన్నీళ్ళు కారకుడయ్యాడు మీకేం తెలుసు? వీడు రాజేష్ గారి మీకు తెలుసు. రాజాగా రాత్రులు వీడు బతికే నీచ బతుకు మీకు తెలియదు. రాజేష్ విన్నావా? నీ మీద ఎన్ని అపనిందలు వేస్తున్నాడో విన్నావా? అబద్ధం అని చెప్పు రాజేష్, అవన్నీ అబద్ధం అని చెప్పు. రాము చెప్పినంత నిజమేనమ్మా. అమ్మా, నేను పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా అని, దేశ దేశాలని తిరుగుతున్నా అని మీకు చెప్పినంత అబద్ధం. నేను బతికిన బతుకు పాపిష్టి బతుకు, అందుకు జైల్లో శిక్ష అనుభవించే వచ్చేశాను. ఎన్నాళ్ళు మేము బ్రతికింది ఆ పాపిష్టి డబ్బుతోన, ఎన్నాళ్ళు మేము తిన్నది ఆ నెత్తురు కూడా. రాజేష్, ఇది నీ తప్పు కాదు, నా రక్తంలోనే ఏదో దోషం ఉంది, ఏదో కల్మషం ఉంది. అందుకే నీలాంటి హంతకుడు నా కడుపున పుట్టాడు. కాదమ్మా కాదు, నీ కడుపులో కల్మషం లేదు, నీ రక్తంలో కల్మషం లేదు. కాలమమ్మా కాలం, పరిస్థితులు రాజేష్ను రాజాగా మార్చేశాయి. నువ్వు బ్రతుకు తెరువు కోసం ఊళ్ళో వాళ్ళ బట్టలు కుట్టడం నా కళ్ళారా చూశాను. వాళ్ళు పావరా డబ్బులు కూడా నేను నానా మాట్లాడుతుంటే నా చెవులారా విన్నాను. చెల్లయ్య స్కూలుకు వెళ్ళడానికి ఒక మంచి పరికణి కూడా లేకుండా ఏడవడం నా కళ్ళారా చూశాను. ఈ పేదరికమే నా మనసును మార్చేసింది, ఈ దరిద్రమే నా మనసును రెచ్చగొట్టింది. అన్నయ్య, మాకోసం నువ్వు ఇలా అయ్యావా? ఇంతకంటే ఎక్కువలో నాలో చేసి ఇంత గంజరీలు పోసుంటే హాయిగా బతికేవాడు. ఒక పేదవాడి చెల్లెలని అమ్మని నేను సిగ్గుపడేవాళ్ళం కాదన్నయ్య. నిజమేనమ్మా, కానీ నీ కన్నీళ్లను చూడలేకపోయాను, అమ్మ కుమిలిపోతుంటే భరించలేకపోయాను. మీరంతా సంతోషంగా ఉంటే నేనేమైపోయినా పర్వాలేదని ఈ తప్పు దారి తొక్కాను. నన్ను క్షమించమ్మా అమ్మా, నన్ను అసహించుకోవద్దమ్మా, నన్ను ద్వేషించద్దు, నేను భరించలేను. అమ్మా ఆలోచించకండి, ఇప్పుడు రాజేష్ని మీరు క్షమించకపోతే జీవితంలో ఇక బాగుపడ్డు, ఇంకా అదోగతి పాలవుతాడు. ఎంతైనా కొడుకు కదా, కనికరించండి. రాజేష్ రా లక్ష్మణ్. ఆగు బాబు. బాబు రాము, నిన్న పార్థం చేసుకుని నీ మనసు గాయపరిచాను, నన్ను క్షమించు నాయన. బాబు లక్ష్మణ్, ఎవరో చేసిన నేరానికి నిన్ను ద్వేషించాను, అవన్నీ మర్చిపో, ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డవి, నిజంగా నా బిడ్డవి. ఈ రోజు నుండి మన స్నేహం స్థిరపడాలని, అది బంధుత్వంగా మారాలని కోరుకుంటున్నా. రాము, వీడి పేరు రాఖ, వీడి వల్లనే నేను రాజాగా మారింది. వీడే నాకు డబ్బిచ్చి నిన్ను చంపమని ప్రోత్సహించాడు. నా ఒక్కగానొక్క చెల్లెలు పెళ్లి కోసం డబ్బవసరమై ఈ పని ఒప్పుకున్నాను. బహుశా వీడికి మీ తండ్రి హత్యకు సంబంధం ఉండి ఉండొచ్చు. అది లక్ష్మణ్ ఒక్కడికే తెలుసు. లక్ష్మణ్, ఈ ఫోటో చూడు. రాక ఎక్కడ? దేవుడు ఆయనకు అన్యాయం చేశాడు అంటే? హఠాత్తుగా గుండె ఆగి చనిపోయారు. ఆయన భౌతిక దేహాన్ని చేతి దగ్గర సమాధి చేయడానికి తీసుకువెళ్లారు. హూమ్ ది ట్రూ సప్లికేషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ డత్ కమెండ్ అపాన్ ది బట్ బై ది సక్కర్ ఆఫ్ ద గ్రేస్
May she be found worthy to escape the judgment of vengeance, who, while she lived, was